మకర రాశి వారికి వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన భూములకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేసామని చెప్పని అనుకుంటారు. అదే కూడాను అనేక విషయాల్ని పరిశీలించి జయాపజయాలకు ఏ విషయాలు కారణమవుతాయి, ఏ విషయాలు కారణం కావు అని బేరీజ్ వేసుకొని రాజకీయపరమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధాల విషయ వివరాలు, అందుకు సంబంధించిన ఇతర విషయాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళ క్రమశిక్షణ, అభివృద్ధి, సాధిస్తున్నటువంటి విద్యాపరమైన విజయవంతమైన ఫలితాలు ఇవన్నీ మీ మనస్సంతోషానికి కారణమవుతాయి. ప్రతి విషయంలో కూడాను మీరు చెప్పి చెప్పి విసిగిపోయి వదిలేస్తారు. మీరు వదిలేసిన తర్వాత వాళ్ళకి ఆ విషయం నెత్తికెక్కుతుంది. దాన్ని పాటించే వాళ్ళు సానుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానాల్లో ఉన్న స్త్రీలు మీరు చేసినటువంటి పనిని గుర్తిస్తారు. టాలెంట్ ఉన్న వ్యక్తి కావాలని చెప్పని అడగదొక్కుతున్నారు అని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకొని మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇస్తారు, లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి సీటుకి మిమ్మల్ని బదిలీ చేస్తారు. చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇతరులకు సహాయం చేస్తారు. మీ వాళ్ళకు మీరు సహాయం చేసుకుంటారు. మీ వాళ్ళని మీరు పైకి తెచ్చుకుంటారు. పిల్లల విషయంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మీరు కూడా ఊహించలేనటువంటి విధంగా వాళ్ళకి విదేశీ అవకాశాలు రావటం, మంచి ఉద్యోగ అవకాశాలు రావటం మనస్సంతోషానికి కారణమవుతుంది. ఎప్పుడో ఏనాడో చేసిన పూజలు పురస్కారాలు మనకు ఉపయోగపడ్డాయి అని చెప్పని భావిస్తారు. అదే కోణంలో మహాశివరాత్రి కార్యక్రమాలని, ఆధ్యాత్మిక విషయాల్ని, ఆధ్యాత్మిక కార్యక్రమాలని బాగా చేయాలని నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. కానీ దాని మీద శత్రువుల యొక్క ప్రచారం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఆశించినటువంటి ప్రయోజనాలు అందేటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు. ఏలినాడు శని నడుస్తుంది. దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఈ మహాశివరాత్రి నాడు అమృత మహాపాశుపతి హోమం చేయించడం వల్ల అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇది మకర రాశి వారికే కాదు, 12 రాశి వారికి ఇది వర్తిస్తుంది. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.